వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. టుడే మనం ఇంట్రడక్షన్ చేస్తున్న పార్ట్ నెంబర్ మీరు చూడొచ్చు, అండ్ దీని ప్రైస్ వచ్చేసి 209. ఇది లెఫ్ట్ సైడ్ క్లచ్ అండి, కంట్రోల్ లీవర్ ఎస్ఏ అని చెప్పి ఇక్కడ పేరిచ్చాడు. లెఫ్ట్ సైడ్ క్లచ్ అన్నమాట, క్లచ్ టోటల్గా క్లచ్ ఎస్ఏ అంటే దీంట్లోనే క్లచ్కి సంబంధించిన టోటల్ పార్ట్ ఉంటుంది. అండ్ దీన్ని ఎందుకు మారుస్తున్నామంటే, మనం ఒకవైపు రైట్ సైడ్ బ్రేక్ క్లచ్ బ్రేక్ ఎస్సే ఎలాగైతే బ్రేక్ లీవర్ అయితే ఎలాగైతే మనం బ్రేక్ కోసం ఒత్తుతామో, క్లచ్ అనేది ఒక్కసారి కాదు 10 సార్లు ఒత్తుతాం. గేర్ మార్చడానికి కానీ స్పీడ్ కంట్రోల్ చేయడానికి కానీ పర్ఫెక్ట్గా గేర్ షిఫ్ట్ చేస్తూ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి, అండ్ మనం న్యూట్రల్ చేస్తూ ఉండం కాబట్టి గేర్ని న్యూట్రల్గా ఉంచడానికి క్లచ్ ఫుల్గా హ్యాండిల్కి టచ్ చేస్తాము. ఇలాంటి అన్ని చోట్ల ఈ క్లచ్ అయితే వాడతాము. క్లచ్ హోల్ ఉంటుంది కదండి, ఇక్కడ ఒక షేప్ కనబడుతుంది మహీంద్రా అనేసి, అలా దీర్ఘచతురస్రాకారంగా రౌండ్గా మారిపోయింది. దాదాపుగా 120,000 కిలోమీటర్ల బండి దోలనం కాబట్టి క్లచ్ హోల్ అనేది ఇలాంటి స్టేజ్కి వచ్చేసింది. అండ్ ఇక్కడ ఉన్న పార్ట్ అనేది మీరు చూడొచ్చు, 209 రూపీస్, కంట్రోల్ లీవర్ ఎస్ఏ, క్లచ్ ఇది లెఫ్ట్ సైడ్ క్లచ్, ఇది ఎల్హెచ్ అని వస్తుంది. రైట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. దీంట్లో ఈ కంట్రోల్ యూనిట్ కూడా ఉంటుంది, వైర్ కూడా కనెక్టెడ్ ఉంటుంది, క్లియర్గా చూడొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 209 రూపీస్ అండి. ఇది లెఫ్ట్ సైడ్ది, రైట్ సైడ్ది కూడా మార్చబోతున్నాము తొందరలో. ఇటువంటి మరిన్ని మహీంద్రా సెంచరో పార్ట్స్ గురించి, వాటి డీటెయిల్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.